నమస్కారం. ముందుగా ఎస్టెన్ టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంతా నెవ్వాడు పారవైచు, కామధేనువు వానింట గాడి పశువు, అల్ల సురశాఖ వానింట మల్లె చెట్టు. అంటే ఎవరైతే ఆ శివరూపమైన శివలింగానికి కొంచెం నీరు ఇంకొంచెం పత్రితో అభిషేకం చేస్తారో సకల కోర్కెలు తీర్చే కామధేనువు వారింటి పెరట్లో పశువుగా, దేవలోకంలో ఉండే కల్పవృక్షం వారింట మల్లె చెట్టుగా ఉండేలా శివుడు అనుగ్రహిస్తాడని ప్రశస్తి. మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి పర్వదినం. హిందూ పండుగల్లో ఈ పండుగ అతి ముఖ్యమైనది. ప్రతీ నెల కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రిగా పేర్కొనగా మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా అభివర్ణిస్తారు. మాస శివరాత్రి రోజుల్లో శివునికి ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించినప్పటికీ మహాశివరాత్రిని మరింత విశిష్టంగా ఆరాధనీయమైన విధంగా భావిస్తారు. మహాశివుడు సాకారమైన మూర్తిగాను నిరాకారమైన లింగంగాను పూజలందుకుంటాడు. పర్వదినం పుణ్యదినం అయిన శివరాత్రి రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే సమస్యలు నివారింపబడతాయి, కోరికలు కూడా సఫలమవుతాయి, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి, సద్గతులు లభిస్తాయి. మహాశివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ముఖ్యంగా శివునికి ఇష్టమైన నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తారు. ఇతర రోజుల్లో గుడికి వెళ్ళకపోయినా ఈ విశేష దినాన మాత్రం అందరూ తప్పనిసరిగా వెళ్తారు. అభిషేకాలు పూజలతో ఆ పరమేశ్వరుని ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు భజనలతో శివనామం మారుమోగుతుంది. ఈ పర్వదినాన లింగాష్టకం శివపంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రభక్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం చేస్తారు. పూజలు ప్రార్థనలు అర్చనలు అభిషేకాలతో ఆరాధిస్తారు. శివస్తోత్రాలు భక్తి గీతాలతో మహేశ్వరుని ప్రార్థిస్తారు. రోజంతా పరమేశ్వరుడి చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగారం అతి ముఖ్యమని ప్రశస్తి. మహాశివునికి విభూతికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే శివభక్తులు పరమ పవిత్రమైన విభూతిని ధరిస్తారు. శివరాత్రి రోజున విభూతిని తయారు చేస్తారు. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడవున ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుడిని ప్రార్థించి శివసన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే భక్తవ శంకర అన్నారు, గుణనిధి కదా ఇందుకు సాక్ష్యం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు, దుర్గుణాలన్నీ అలవరుచుకుంటాడు. ఇన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళతాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివసన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందుతాడు. అది సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది. పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు, కోరిన కోరికలు తీరుస్తాడు. తాను ఇబ్బందులు ఎదుర్కొంటానని తెలిసిన దానవులకు అసంబద్ధమైన కోరికలను తీర్చిన భోలాశంకరుడాయన గరళాన్ని కంఠంలో ఉంచుకుని నీలకంఠుడయ్యాడు. కాని అదే శివుడికి కోపం వస్తే విలయమే, ప్రళయ తాండవమే. అందుకే ఆ పరమశివుణ్ణి ప్రళయకారుడిగా భావిస్తారు. మహాశివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిస్తే వినాశనం తప్పదని నమ్ముతారు. శివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిస్తే ఆ కోపాగ్నికి లోకం భస్మమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. శివుణ్ణి ముక్కంటిగా పిలుస్తారు. కుడి కన్ను సూర్యుడికి ఎడమ కన్ను చంద్రుడికి ప్రతీకలైతే మూడో కన్ను అగ్నికి చిహ్నం. మూడో కన్ను విధ్వంసానికే కాదు ఆధ్యాత్మిక జ్ఞానానికి వివేకానికి కూడా చిహ్నమే. రెండు కళ్ళ ద్వారా చూడలేని దానిని మూడో కన్ను ద్వారా పరమశివుడు చూస్తాడని భావిస్తారు. మూడో కన్ను తెరిస్తే దుష్ట శక్తులు అజ్ఞానం నాశనమవుతాయని నమ్ముతారు. మూడో కన్నును చెడు దుష్టశక్తుల అంతానికి సూచికగా భావించవచ్చు. మూడో కన్ను చైతన్యానికి ప్రతీక అని బౌద్ధం చెబుతోంది.
మూడో కన్ను ద్వారా ఏకాగ్రత పెంపొందించుకోవాలని, అంతర్గతంగా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలని బౌద్ధ గురువులు చెబుతారు. జ్ఞానోదయం పొందడానికి ఇది ఉపకరిస్తుందని బౌద్ధం తెలియచేస్తుంది. ఆధ్యాత్మిక బోధనల ప్రకారం అజ్ఞానాన్ని తరిమివేయడం ద్వారా మనందరికీ మూడో కన్ను తెరిచే శక్తి ఉంది. తద్వారా జ్ఞానోదయం పొందొచ్చు. మూడో కన్నునే జ్ఞానక్షువు అంటారు. చాలామంది ప్రాపంచిక కోరికలను తిరస్కరించే సాధనంగా మూడో కన్నును భావిస్తారు. ధ్యానంలో భాగంగా మూడో కన్నుపై ధ్యాస పెట్టాలని ఆధ్యాత్మిక గురువులు తమ శిష్యులకు చెబుతారు. ఇలా చేయడం వల్ల అత్యున్నత ఏకాగ్రత, జ్ఞానోదయం పొందడం సాధ్యమవుతుంది. ఇంతటి విశిష్టత కలిగిన ఆ మహాశివరాత్రికి అందరికీ సకల శుభాలు కలగాలని ఆ మహాశివుడిని కోరుకుందాం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ఎస్టెన్ టీవీ, మన కోసం మన ఛానల్.